ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా రేషన్ పంపిణీ అయితే చేయడం జరిగింది. అలాగే 1000 రూపాయల ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కనుక బియ్యం కార్డు లేకపోయినా సరే 1000 రూపాయల ఆర్థిక సహాయం అయితే చేయమని చెప్పి మంత్రి కన్నబాబు గారు అయితే చెప్పినట్లుగా ఒక న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ న్యూస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అది వీటిని ఎలా తీసుకోవాలనే దాని గురించి కూడా ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం ద్వారా ఇలాంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, న్యూస్లోకి వెళ్దాం. ఇప్పటివరకు ఏంటంటే అంటే దేశం మొత్తం కూడా లాక్డౌన్ అయిన సందర్భంలో అయితే ఎన్నో ప్రభుత్వ పథకాలు అయితే రావడం జరిగింది. అందులో భాగంగా అయితే ఈ ఉచిత రేషన్ సరుకులు అనేది ప్లస్ 1000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇచ్చినట్లుగా మనకు తెలిసిందే. కాబట్టి ఈ ప్రక్రియ కూడా చాలా వరకు పూర్తయింది. అలాగే ఒక రైస్ కార్డు ఉన్న వాళ్ళే కాకుండా పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా ఉచిత బియ్యము ప్లస్ కేజీ కందిపప్పు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వారికి కూడా 1000 రూపాయల ఆర్థిక సహాయం అనేది ఇవ్వమని చెప్పడం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా మంత్రి కన్నబాబు గారు అయితే స్పష్టం చేశారు ఫ్రెండ్స్. ఈ అమౌంట్ కనుక మీరు ఎలా తీసుకోవాలి అనుకుంటే కనుక మీ పాత రేషన్ కార్డు తీసుకుని గ్రామ వాలంటీర్ని కనుక సంప్రదిస్తే ఆ గ్రామ వాలంటీర్ వచ్చి మీకు 1000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీ పాత రేషన్ కార్డు నుంచి కొత్త రేషన్ కార్డుకి రైస్ కార్డుకి మీరు ట్రాన్స్ఫర్ అయ్యారా లేదా అనేది కూడా మీరు ఆన్లైన్లో అయితే చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఆన్లైన్లో అయినా చెక్ చేసుకోవచ్చు. లేదా ఇదైతే కనుక COVID-19 ప్రత్యేక సహాయం కింద అయితే కనుక ఈ 1000 రూపాయలు అందించాలని అయితే గ్రామ వార్డు సచివాలయం విభాగం ప్రత్యేక కార్యదర్శి కె కన్నబాబు గారు అయితే తెలిపినట్లు తెలుపుతున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ అమౌంట్ కావాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా మీ గ్రామ వాలంటీర్ని కనుక కాల్ చేస్తే అతను అయితే మీకు సహాయం చేయడానికి అయితే మీ దగ్గరికి వస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట ఐకాన్ కొట్టండి. ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.